हेलो, वेलकम टू कवीज गार्डन लो क्रिएटिविटी चूस्तारा। ई रोजु चेसिन क्रिएटिविटी, सो इदि ओक बयटी बात्रूम अंडी। बात्रूम की फस्ट मनं चेसिंदि एंटि, प्लेन गा उन्न दानिकि कलरिंग चेसुकुन्नामु, टेराकोटा कलर चेसुकोनि चक्कगा इंदुलो मा पात कालं नाटि मा तात गारि बिजनेस चेसिन ఎడ్ల బండి, అంటే సంతలో నువ్వులు అమ్మే, నువ్వులు పండించి నువ్వులు అమ్మేవాళ్ళన్నమాట తాతగారు. సో ఆ గుర్తుగా మన మూలాలని మర్చిపోకుండా గుర్తుగా బిగించుకున్న అటు డెకరేషను ప్లస్ ఇటు మన మూలాలు మర్చిపోవద్దు అని. సో చక్రం, ఆ చక్రం చుట్టూ ముగ్గు వేసుకున్నాము. యా, సో ఇప్పుడు ఏంటి కొత్తగా దీనికి అటాచ్ చేసిన క్రియేటివిటీ అంటే, సో ఇక్కడ క్రీపర్ ఆల్రెడీ ఇది కూడా మీకు ఒక వీడియోలో చూపాను. ఈ క్రీపర్ని ఇక్కడ ఇదంత పారాలి పైదాకా. అండ్ ఇప్పుడు మన హ్యాంగింగ్ ప్లాంట్స్, టర్టిల్ వైన్, ఇదొక టర్టిల్ వైన్ అండ్ ఇదొక టర్టిల్ వైన్. సో వీటన్నింటినీ మనం ఒకే చోట పెట్టుకుతాము అని చెప్పేసి. అండ్ ఇది కూడా మీకు తెలుసు కదా, మా గేట్ లైట్స్ పాడైపోయినాయి. సో దాన్ని కూడా మనం వేస్ట్ పోనించుకోవద్దు, రీయూజ్. సో రీయూజ్ ఆఫ్ వేస్ట్ థింగ్స్ అన్నమాట, 3R ప్రిన్సిపల్. సో అందులో భాగంగా మనం ఏం చేసుకున్నాము, ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒకే చోటకి. ఎస్, ఇక్కడ కొన్ని గ్రోటన్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఇంక ఇది ఒకటి తీసాను, అక్కడ సరిగా లేదు. సరే, అంత క్రీపర్ వచ్చేస్తుంది పాడైపోతే చెట్టు అని. సో అక్కడ ఇలా మొత్తం హ్యాంగింగ్ మూలలు కొట్టుకొని, పెద్ద మూలలు, బిగ్ సైజ్, ఇంకా పొడుగు మూలలు, బిగ్ కాదు ఒక పొడుగు టాల్ పొడుగు మూలల్ని కొట్టుకుంటే ఇది మనకి గోడకి దగ్గరికి. చిన్న మూల కొట్టుకున్నాం అనుకోండి, ఇలా దగ్గరికి అయిపోయి ముక్క అందంగా ఉండదు, సో పాట్ అందంగా ఉండదు, అందుకని ఇదన్నమాట. సో ఇది కూడా మీరు గమనించి ఉంటారు, వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్లో మనకి టర్టిల్ వైన్ ఎంత అందంగా వచ్చింది చూసారు. సో ఇలా చాలా చాలా ఐడియాస్ చేస్తూ ఉంటుంది కవి. కవికి అన్నీ రీయూజ్, రెడ్యూజ్, రీసైకిల్ చేయడం ఇష్టం అన్నమాట. సో ఇది మన క్రియేటివిటీ. యా, సో బాగుందా, నచ్చిందా, ఎలా ఉందో చెప్పాలి మరి మీరు. ఇవన్నీ కూడా మనం ఒక్క చెట్టు, ఒక్క కుండీ కూడా మనం కొనలేదండి మా తోటలో. అన్నీ బా రీయూజ్ చేసినాయి, ప్లాస్టిక్ రీయూజ్ చేసినాయి అన్నీ కూడా. సో మీకు అన్నీ తెలుసు. గార్డెన్ మళ్ళీ ఒకసారి గార్డెన్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. బకెట్, క్యాన్స్, ఎవ్రీథింగ్ రీయూజ్డ్, ఎవ్రీథింగ్ రీయూజ్డ్ ఇన్ మై గార్డెన్. సో ప్రౌడ్ కవీస్ గార్డెన్ అన్నమాట ఇది. సో గాట్ ఇట్, సో నచ్చింది కదండి. ఎస్, మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. సో ఏమేమి చేయొచ్చు రీయూజ్ చేయడానికి, ఏమేమి వాడచ్చు ఇందులో. ఫస్ట్ గేట్ లైట్, అవి హ్యాంగింగ్ ప్లాంట్స్, అవి మనం నర్సరీ నుండి వచ్చినవే. వాటర్ బాటిల్ అండ్ క్యాన్ అండ్ గేట్ లైట్, అక్కడ కూడా ఒక గేట్ లైట్ పెట్టాను. సో ఇలా మనం ఎవ్రీథింగ్ వీ కెన్ ఫస్ట్ మనం రెడ్యూస్. ఇప్పుడు నేనేం చేశాను, నా తోటలో రెడ్యూస్ చేశాను, చెత్త తెచ్చు అంటే ప్లాస్టిక్ కుండీలని తగ్గించాను, ప్లాస్టిక్ని తేవడమే తగ్గించాను. ఎందువల్ల, రీయూజ్ చేశాను కాబట్టి రెడ్యూస్ చేయగలిగాను ప్లాస్టిక్ని. అండ్ రీసైకిల్, ఎంత వీలైతే అంత రీసైకిల్. నా తోటలో కావలసిన ఎరువు అంతా కూడా మా ఇంటి కిచెన్ వేస్ట్ నుంచి అండ్ వర్మీ కంపోస్ట్ అండ్ కిచెన్ వేస్ట్ నుంచే తెచ్చుకుంటాను. సో ఇదన్నమాట మన కవీస్ గార్డెన్లో రెడ్యూస్ రీయూజ్లో చేసిన క్రియేటివిటీ. అండ్ ఇది కూడా మీకు తెలుసు, ఇవి వేస్ట్గా ఉన్న పోల్స్ని మనం, ఆ పోల్స్ని కూడా ఇలా ఆర్చ్ లాగా చేసుకున్నాము. సో ఈ చమేలీ చెట్టు ఉంది కదా, ఇప్పుడు మన దసరా వరకు చాలా పువ్వులు పూస్తుంది దసరా అప్పుడు, ఇవన్నీ ఇలా పారాలి ఈ చెట్టు మొత్తం కూడా. సో ఇది ఆర్చ్, అలా మనం చాలా చేసుకున్నాం అన్నమాట. సో అన్నీ కూడా రీయూస్, రెడ్యూస్, రీసైకిల్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ కవీస్ గార్డెన్లో చేసిన క్రియేటివిటీ అన్నమాట ఇది.
Yeah, got it. So thank you for watching my channel. And me ideas could even on te naaku chepte nenu kuda follow avadaniki prayatnistanu. Bye bye, take care.